వలస మండలం గాజులకొల్లి వలస చిట్టి వలస చెవ్వకులపేట గ్రామాల్లో పర్యటించారు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం. గాజులకొల్లి వలస గ్రామంలో సుమారు 17.50 లక్షల నిధులతో వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం మరియు 21.80 లక్షల నిధులతో రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేశారు. స్పీకర్ తమ్మినేని చిట్టి వలస గ్రామంలో సుమారు 17.50 లక్షల నిధులతో వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం శంకుస్థాపన చేశారు. అనంతరం నాడు నేడు పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆమదాల వలస పార్టీ అధ్యక్షులు తమ్మినేని శ్రీరామ్మూర్తి, బెండి గోవిందరావు, గరుగుబెల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చిన్నపిల్లలు చూస్తున్నాను, అంతవరకు మన పిల్లలే వాళ్ళు, వాళ్ళకి ఎంత శక్తి ఉందని అనుకున్నా. ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ అద్భుత బ్రహ్మాండమైన సేవలు ఇచ్చారు. మన కరోనాలో అయితే కరోనా అంటే ఏమిటి, కరోనా అంటే మరణం సావే. అలాంటి సావుకి ఎదురుటి చిన్నపిల్ల రావడానికి వీల్లేదని చెప్పి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ